నిన్నటి రోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారివి పట్టపగలే గుంటూరు జిల్లాలో పట్టపగలే వైఎస్ఆర్ సంబంధించిన లీడర్లు అక్కడికి వెళ్ళి సుత్తి తీసుకొని పగలగొట్టడం మనమందరం కూడా కళ్ళారు కూడా చూసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు విగ్రహాలు ఎక్కడుంటే అక్కడ ధ్వంసం చేయడం, అతి దారుణంగా నిన్న పగలపూటే అక్కడ పోయి దారుణంగా కూడా పగలగొడుతుంటే ఒక పక్క పోలీస్ వ్యవస్థ కానీ ఇంకొకసారి వైఎస్ఆర్ లీడర్లు కానీ చేస్తున్న పనులు దౌర్జన్యాలు కూడా ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు అంటేనే అందరికీ ఒక దేవుడు, ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా కూడా ఆయన పూజించే వాళ్ళు ఎంతో మంది కూడా ఉన్నారు, లక్షలాది కాదు కోట్లాది మంది కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తిది మీకు చేతులెట్లు ఎగరినాయని వైఎస్ఆర్ లీడర్లు కూడా అడుగుతున్నాం. కనీసం ఒక సీఎం కూడా అక్కడ ఉన్నారు, ఈ విధంగా పగలు కొడతా ఉంటే వాళ్ళు కనీసం సీరియస్గా దండించిన పాపాన్ని కూడా పోలేదు. వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే సోదరులు కానీ ఉంటారు, దాంట్లో జెడ్పీటీసీ సంబంధించిన వ్యక్తులు, ఆ విధంగా చేస్తే ఎంత దారుణం అండి. మరి మీ విగ్రహాలు కూడా పెట్టారు, విగ్రహాలు అనేది ఎవరైనా ఎక్కడైనా పెట్టుకునే హక్కు ఉంటుంది, కానీ ఇంత దారుణంగా పగలు కొట్టడం ఏ రాష్ట్రంలో దాదాపు 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ ఒక్కడ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనుకోని ఉంటే విగ్రహాలు కూడా ఉండేటివి కాదు, కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా అలాంటి ఆలోచన చేయలేదు. విగ్రహాలు పెట్టిన తర్వాత ఎవరు కూడా పగలగొట్టొద్దండి, ఎవరికైనా అది ఇంట్రెస్ట్తోనే పెట్టుకుంటారు అవన్నీ పగలగొట్టకపోద్దండి అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఆ విధంగా మీరు ఎందుకు చెప్పలేకపోయినారని జగన్మోహన్ రెడ్డిని కూడా మేము అడుగుతున్నాం. ఈరోజు చాలా వరకు లక్ష్మీ పార్వతి గారు ఉన్నారు, సంవత్సరం జయంతికి వర్ధంతి అక్కడ సమాధి దగ్గర పోయి మా ఆయనని మీరు చెప్పుకుంటే ఏడుస్తూ ఉంటారు, మా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని. మరి ఈరోజు నీకు ఎందుకు గుర్తు రాలేదమ్మా, నువ్వు కూడా వైఎస్ఆర్ పార్టీ లీడరు, నీకు కూడా ఒక పదవి ఇచ్చారు, మరి దాంట్లో కూర్చొని మా ఎన్టీ రామారావు గారిని పగలు కొడుతుంటే మీకు కళ్ళ కనపడలేదా చెవులు వినపడలేదా అని లక్ష్మీ పార్వతి గారిని కూడా మేము అడుగుతున్నాం. మరి ఆ రోజేమో మా ఆయన అంటావు, ఈరోజు పగలగొట్టి ఆ గవర్నమెంట్లోనే ఉండి మీ ముఖ్యమంత్రి ఈ విధంగా పగలగొట్టిస్తుంటే మరి మీకు మాటలు రాలేదా, మీకు కనిపించట్లేదా అని లక్ష్మీ పార్వతి గారిని కూడా మేము అడుగుతున్నాం. ఎంత దారుణం అండి, పెద్ద ఆయన్ని పగలగొట్టాల్సిన అవసరం ఏముంది? ఎవరైతే సరే ఎవరైనా సరే పెద్ద ఆయన విగ్రహాలను పగలగొట్టిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడరని ప్రత్యేకంగా కూడా నేను గుర్తు చేస్తున్నాను. సైట్లు కూడా మేము చూడడానికి కూడా వచ్చినాం, హౌసింగ్ అని దీని మీద దాదాపు ఒక 15 రోజుల నుంచి ఒక చర్చ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ఇబ్బందులు కూడా పెడుతున్నారు, గతంలో దాదాపు బస్నేపల్లి నాగసముద్రం రెవెన్యూ బస్నేపల్లిలో కూడా గతంలోనే దాదాపు 1985లోనే మిలిటరీ వాళ్ళకు కూడా 5 ఎకరాలు ల్యాండ్ ఇచ్చినారు. ఆ తర్వాత మళ్ళా కొంతమందికి ఇద్దరికి భూమి కూడా ఇక్కడ ఇచ్చినారు, పట్టా భూమి కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా వాళ్ళకి ఇచ్చినారు. దాంట్లో భాగంగా మళ్ళా 2016లో ఇక్కడ ఇంటి పట్టాలు కూడా ఇచ్చినాం దాదాపు 120 మందికి. ఇది ప్రభుత్వం భూమి కాబట్టి ఇటు 120 మందికి మేము పట్టాలు కూడా ఇచ్చినాం. పట్టాలు ఇచ్చిన తర్వాత దాదాపు 35 మంది దాకా ఇళ్ళు కట్టుకున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా బునాదులు కూడా వేసుకున్నారు. ఇంకొక 2 ఎకరాలు వచ్చి ఇళ్ళకి కానీ గుడికి కానీ బడికి కానీ 2 ఎకరాలు ముందు పక్క కూడా వదిలింది కూడా జరిగింది. రోడ్లు వేసాం, కరెంట్ ఇచ్చినాం, నీళ్ళు ఇచ్చినాం, ట్యాంకర్లు కూడా పెట్టాం, అన్ని రకాలు కూడా ఈ ఇక్కడ అభివృద్ధి కూడా జరిగింది. ఇళ్ళ లేక చేరుకోవాలనే మూమెంట్లో ఎవరో ఒక వ్యక్తి పోయి ఇది నాది భూమి అని కూడా వేయడం అది చాలా బాధాకరం అని కూడా చెప్తున్నా. గతంలో మేము ఇల్లు పట్టాలు ఇచ్చినప్పుడు పరిటాల రవి గారు ఉన్నప్పుడు ఇచ్చినారు, మళ్ళా మేము కూడా వచ్చిన తర్వాత ఇచ్చినాం. ఆ రోజు గవర్నమెంట్ భూమి అని చెప్పిన తర్వాత ఇక్కడ పట్టాలు ఇచ్చాం, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది గవర్నమెంట్ కాదు పట్టా భూమి అని ఇప్పుడుండే ఎంఆర్ఓ ప్రజెంట్ ఎంఆర్ఓ కనగనపల్లి చెన్నై కొత్తపల్లి ఎంఆర్ఓ గారు ఇది పట్టా భూమి అని అది రాసి ఆర్డీఓకి పంపించడం ఇది ఎంతవరకు దారుణం అని కూడా నేను గుర్తు చేస్తున్నాం. మీ ఎమ్మెల్యేలు కానీ మీ వాళ్ళు ఎవరైనా చెప్పినా మీరు వాళ్ళు బెదిరించినారన్న భయంతో ఈ విధంగా మీరు రాయడం అది కరెక్ట్ కాదు. మరి ఆ విధంగా రాస్తే మీరు చదువుకునే చదువు కూడా వేస్ట్గా అవుతుంది. ఎవరైతే ఎందుకు భయపడాలండి, మీకు 60 సంవత్సరాల రిటైర్మెంట్ ఉంటుంది, పోలీసులకు కానీ అధికారులకు కానీ ఎంఆర్ఓలకు కానీ ఎవరికైనా. ఈరోజు ఈ మండలం కాకపోతే రేపు ఇంకో మండలం అవుతుంది, అంతేగాని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని ఎంఆర్ఓకి కూడా మేము హెచ్చరిస్తున్నాం.
మీరు ఇదే విధంగా మీరు చేశారు మీరు నేను చేయలేదని మేము అడిగినప్పుడల్లా నేను చేయలేదు నేను పెంపి లేదు అంటున్నాం ఒక 20 పేపర్లు మీరు రాశారు అర్జీలాగా ఒక లెటర్ రాసి ఆర్డివక్ మీ పంపించింది మీరు నిజం కాదా అని ఎంఆర్ఓని కూడా అడుగుతున్నాం ఇడ గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ ల్యాండ్ అంటే మీరు ఎట్లా ఇచ్చారయ్యా ఆ రోజు ఎంఆర్ఓలే కదా ఇచ్చిందేది ఎవరు దౌర్జన్యం చేశారు దౌర్జన్యం చేసి ఇప్పించినారంటారు ఈ రోజుల్లో దౌర్జన్యం చేస్తే ఇస్తారా భూమి ఈ రోజు ఈ ల్యాండ్కు ఎక్కువ రేట్లు వచ్చినాయని ఆలోచనతోనే వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే సోదరులు కానీ వైఎస్ఆర్ లీడర్లందరూ కూడా కుమ్మక్కై ఈ ల్యాండ్ను కొట్టేయాలని ఆలోచనతోనే ఈ భూమి కూడా ఈ రోజు లాక్కొనిందో జనాలకు తెలియదా ఇది కోర్టులో ఉంది కోర్టులో ఉన్న తర్వాత కోర్టు కూడా మీరు ధిక్కరిస్తారా డిపార్ట్మెంట్ సోదరులు కూడా పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు ఇది కోర్టులో ఉన్న తర్వాత మీరెట్లా అక్కడ నిలబడి మీరెట్లా పని చేపిస్తారు మీ స్థాయిలో ఆ విధంగా చేస్తది కరెక్టేనా రెవెన్యూ కానీ పోలీసు కూడా కోర్టులో కోర్టును కూడా ధిక్కరించి ఈ విధంగా కూడా చేయడం కరెక్ట్ కాదు అది కోర్టులో ఉంది కోర్టులో వచ్చిన తర్వాత ఎవరికి వస్తుందో చూసి మీరు చేయాలి కానీ కోర్టులో ఉన్నన్నాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రాకూడదని మరొకసారి మేము కూడా తెలియజేస్తున్నాం ఆర్డీఓ కూడా ఆర్డీఓ గారి దగ్గర ఫైల్ ఉందన్నారు ఆర్డీఓ గారిని కూడా బెదిరిస్తాం చేస్తాం ఎందుకు చేయడం చూద్దామని కూడా అంటున్నారు ఆ రికార్డులు కూడా మా దగ్గర ఉన్నాయి దయచేసి ఆర్డీఓ గారు కూడా మీరు కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ జేసీ గారు కానీ అందరూ కూడా ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేసి చేయాలని